అందరికి నమస్కారం అండి. ఈరోజు ఇక్కడ రావడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఈరోజు సంవత్సరం ప్రతి సంవత్సరం చాలా ట్రిప్పులు వేస్తుంటాను, కానీ ఇయర్ బిగినింగ్లో ప్లాన్ చేసుకొని వస్తాం. సో కొంచెం డిలే అయింది. సో అనుకోకుండా మా ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది మంగళూరు నుంచి ఒక 15 మంది వాళ్ళు దర్శనం చేయాలంటే సో వాళ్ళతో పాటు వచ్చారు. ఏదైనా దేవుడు భగవంతుడు ఆయన పర్మిషన్ ఇవ్వాలి, పిలుపు ఇవ్వాలి, ఆటోమేటిక్గా జరుగుతుంది. సో ఈరోజు ఈ ట్రిప్ చేయడానికి మరి కరుణాకర్ గారు, అంకలయ్య గారు ఉన్నారు, నారాయణ ఉన్నారు, వీళ్ళందరూ ఏంటంటే కలిసి ఈరోజు ఈ ట్రిప్ని బాగా సక్సెస్ చేశారు. సో భగవంతుడి ఆశీర్వాదం వల్ల ఏంటంటే 45 సంవత్సరాల ఇండస్ట్రీ పూర్తి చేసి 46వ సంవత్సరానికి ఎంటర్ అయ్యాము. 10 భాషలు మీకు తెలుసు, తెలుగులో 100 సినిమాలు హీరోగా పూర్తి అయిపోయింది. అందులో ముఖ్యంగా అన్నమయ్య సినిమా వెంకటేశ్వర స్వామి పాత్ర వేసి అందరికీ మనసులో చాలా మంచి ఒక సంతృప్తి పెట్టాను. అలాగే రాములు వారిది, అలాగే శ్రీ సత్యనారాయణ స్వామిది. ఆ విధంగా ఏంటంటే ఒక లాంగ్వేజ్ కాకుండా తమిళ్, తెలుగు, కన్నడ, ఒరియా, మలయాళం అండి, ఈ భాషల్లో షూటింగ్ జరుగుతున్నాయి. చాలా బిజీగా ఉన్నాను అన్ని భాషల్లో. సో ముఖ్యమైన అభిమానులు వాళ్ళందరూ ఏంటంటే నా కోసం వాళ్ళు ఎంతో ప్రార్థనలు చేశారు. హిందూ ఉండొచ్చు, ముస్లిం ఉండొచ్చు, క్రిస్టియన్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, అభిమానులు అంటే నాకు దేవుళ్ళలాగా ఎప్పుడు అప్ అండ్ డౌన్లో ఎప్పుడు ఉండేవారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఉంటున్నారు, అదే చాలా అదృష్టం నేను చెప్పుకోవాలి. సో వాళ్ళకి, వాళ్ళ కుటుంబ సభ్యులకి, అలాగే మా ఫ్యామిలీ వాళ్ళకి, సో ఎంతోమంది ప్రేక్షకులు ఉన్నారు, వాళ్ళకి నా సినిమాలు చూసి ఆదరించి వాళ్ళు ఎంతో ముందుకు తీసుకెళ్ళారు. అదే మాదిరిగా మీ పత్రికా సోదరులు, మీ ఛానల్స్ ఎంతో పబ్లిసిటీ ఇస్తూ మ్యాటర్ కన్వే చేస్తూ ఈరోజు యూట్యూబ్ అయినా సరే ఏదైనా సరే అప్డేట్స్ చేసుకుంటూ ఈరోజు ఇక్కడే కాదు ప్రపంచం మొత్తం ఏంటంటే ఏం జరుగుతుందనేది మీరు చెప్తున్నారు. చాలా ధన్యవాదాలు. నేను అదే మాదిరిగా కరోనా టైం నుంచి చాలామంది మనం బయటపడ్డాం, మీరు కూడా చాలామంది సఫర్ అయి ఉన్నారు. ఆ టైంలో కరోనా ఎక్కడెక్కడ ఎలా ఉందని చెప్పి మీరు అందరూ ధైర్యంగా బయటికి వెళ్ళి మీరు మాకు చెప్పడం జరిగింది. సో మీ సర్వీస్ని కూడా మర్చిపోకుండా, అదే మాదిరి మా దేశాన్ని కాపాడుతున్న సైనికులు, పోలీసులు, డాక్టర్లు, అదే మాదిరిగా రైతులు, అదే అందరికీ ఎవరైతే కరోనాలో మన కోసం సాయం చేసేసారో వాళ్ళందరికీ నమస్కారం పెడుతూ, భగవంతుడు మన అందరికీ ఒక లైఫ్ ఇచ్చున్నారు, ఎంతోమంది దాంట్లో పోయారు, ఆ లైఫ్ని మనం జాగ్రత్తగా కాపాడుకొని అందరూ ఒకటిగా ఉండి అందరూ అంటే ఒక ప్రేమ అభిమానంతో ఉంటూ మన అందరూ ముందుకు వెళ్ళాలి. భగవంతుడి ఆశీర్వాదం అందరికీ ఉండాలి, ముఖ్యంగా మా నిర్మాత, దర్శకులు, డిస్ట్రిబ్యూటర్, ఫ్యాన్స్ అందరికీ ఎప్పుడు ఉండాలని తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. పొలిటికల్గా కాదండి, ఆల్రెడీ అప్పుడు మీకు తెలుసు తెలుగుదేశం బీజేపీలో పొలిటికల్గా అప్పుడు చేశాను. దాని తర్వాత ఏంటంటే మనకి షూటింగ్స్ అవన్నీ వచ్చినప్పుడు మనకి కుదరలేదు. సో ఇప్పుడు ప్రస్తుతం ఏం లేదు, ఎందుకంటే మనకి ఇంకా ఎలక్షన్స్కి చాలా ఉంటాయి. యాజ్ ఇట్ ఈజ్ అయితే తెలంగాణలో నేను బీఆర్ఎస్ పార్టీకి అప్పుడు బైఫర్కేషన్ జరిగేటప్పుడు నేను సపోర్ట్ చేశాను. బైఫర్కేషన్ రావాలి, జరగాలి, అన్నీ అంటే మన ఆంధ్ర టోటల్గా తెలుగు వాళ్ళందరూ బాగుపడాలంటే దేశం, రాష్ట్రం బైఫర్కేషన్ వస్తేనే డెవలప్మెంట్ వస్తుందని చెప్పి ఆ విధంగా డెవలప్మెంట్ స్టార్ట్ అయింది. దీనికి ఏంటంటే ఇంకొక 5 ఇయర్స్ కావాలి. ఆ 5 ఇయర్స్లో మంచి డెవలప్మెంట్ జరుగుతుంది. ఏ ఊర్లో ఎవరు ఉన్నారో వాళ్ళకి అక్కడ ఉద్యోగాలు రావాలి. వాళ్ళు అక్కడ ఏంటంటే కాలేజీలు కానీ, ఫ్యాక్టరీలు కానీ, బిజినెస్ కానీ వాళ్ళు స్థాపించి ఎక్కడో ఎక్కడో వెళ్ళిపోయి చేయకుండా అక్కడక్కడ వాళ్ళు వాళ్ళ ఊర్లోనే వాళ్ళు స్థాపించి చేయాలి. ఆ విధంగా మన ముఖ్యమంత్రి జగన్ గారిని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే అదే మాదిరిగా జగన్ గారు ఏంటంటే బీసీలు సెన్సస్ ఆయన దానికి ఆయన ఒప్పుకొని బీసీ సెన్సస్ తీసుకోవాలని చెప్పి ఆయన చేయడం చెప్పడం చాలా నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు సెన్సస్ తీయలేదు, అలా డిలే చేశారు. బట్ ఆయన కనీసం ఆ చెప్పారు. సో ఆయనకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తూ పొలిటికల్ టైం వచ్చినప్పుడు, ఆ నేరం వచ్చినప్పుడు డెఫినెట్గా ఏం చేయాలో డిసైడ్ చేసి నా సపోర్ట్ లేకపోతే ఎలా చేయాలో అప్పుడు నేను చేస్తాను. బీజేపీలో చేస్తారు, ఆల్రెడీ బీజేపీ నుంచి నేను బయటకు వచ్చాను, నేను చేయలేదు. పెద్దగా చెప్తాను కదా, ఎలక్షన్ వచ్చినప్పుడు అప్పుడు మనం ఏ పార్టీ, సెంట్రల్ పార్టీయా, స్టేట్ పార్టీయా, మనకి ఎట్లా ఉంటుంది, వాళ్ళ టర్మ్స్ ఎలా వస్తున్నాయి, ఎవరికి చేయాలో తప్పకుండా చేస్తాను.